లక్ష్మి, లక్ష్మి ఏంటమ్మా? ఒకసారి ఇలారా. ఏమైందమ్మా? నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటమ్మా అలా అంటారు? సహాయం ఏంటి? మీరు ఆర్డర్ వెయ్యాలి కానీ ఏ పని చెప్పినా చేస్తాను. చెప్పండి అమ్మా, ఏం చెయ్యాలి? చెప్తాను కానీ ఎందుకు ఏంటి అని కారణాలు అడగకూడదు. లక్ష్మి, నా మీద నీకు నమ్మకం ఉందా? అదేంటమ్మా అలా అంటారు? మీరే తప్పు చేయరు, మీ మీద పూర్తి నమ్మకం ఉంది. చెప్పండమ్మా ఏం చెయ్యాలో. దీన్ని తాకట్టు పెట్టి ఓ 10,000 డబ్బు తెచ్చివ్వాలి. అది కాదమ్మా, మీరు అడిగితే పెద్దమ్మగారు ఎంతైనా ఇస్తారు. కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. లక్ష్మి, నీకు కొన్ని నిజాలు త్వరలో చెప్తాను. అప్పటి వరకు నేను తప్పు చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. ప్లీజ్ సుజా, మీరెప్పటికీ తప్పు చేయరని నా నమ్మకం. మీరు నాకు కారణాలు కూడా చెప్పొద్దు. నాకు తెలుసున్న ఒక ఆయన షేట్ చెమల్లాలని ఉన్నాడు. ఆయన దగ్గర నగ కుదువ పెట్టి డబ్బు తీసుకొస్తాను. ఇటివ్వండి. అమ్మో అమ్మో అమ్మో, అమ్మో అమ్మో అమ్మో, ఇది నాకంటే ముదురులాగుందే. నేను గిన్నెలు తపాలాలు తాకట్టు పెడుతుంటే ఇది ఏకంగా నగలే తాకట్టు పెట్టేస్తుంది. ఇద్దరిని మెడబెట్టి బయటికి గెంటించేస్తాను. ఈ రాజేశ్వరికి కోడలంటే పిచ్చి ప్రేమ. నేనేం చెప్పినా చాడీలు అనుకుంటుంది. నగసంగ చెప్తే దాని నగలు అదేమైనా చేసుకుంటుందంటే ఇక నా నోరు మూతపడుతుంది. ఇలా కాదు, ఇప్పుడు వదినికి చెప్పడం కన్నా ఈ విషయం పెద్దదిగా చేసి దాన్ని దోషిగా నిలబెట్టి ఈ ఇంట్లోంచి బయటికి గెంటించేయాలి. అదే చెయ్యాలి. చిచి, ఏం చేయాలబ్బా? నగ కుదువు పెట్టడానికి వెళ్తారా వీళ్ళు? చెప్తా చెప్తా. అవును, పేరేదో అంది. సేట్ చమన్లాల్ కదూ, వాడే వాడే గుర్తొచ్చాడు. అప్పుడెప్పుడో వెండి గ్లాసులో బిందులో అన్ని తాకటి పెట్టడానికి వెళ్ళాను కదా, వాడే. చెప్తా చెప్తా. కౌన్ బోలియే? నేను దుర్గమ్మని, మాధవరావు గారింటి నుంచి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి అమ్మా. ఏం లేదు సర్జీ, మా ఇంట్లో ఒక హారం పోయింది. ఇంట్లో పనిచేసే వాళ్ళే కొట్టేశారని అనుమానంగా ఉంది. మీ దగ్గరికి మా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే పోలీసులకి ఫోన్ చేసి చెప్పండి, మేము కూడా కంప్లైంట్ ఇస్తాం. ఠీక్ అమ్మా, మీరు చెప్పారుగా అలాగే చేస్తాను. ఓకే. నీకు దుర్గమ్మ తడాక ఏంటో చూపిస్తానే. పాపం చిన్నమ్మగారికి ఏం కష్టం వచ్చిందో. ఎంత అవసరం కాకపోతే నగ కుదవ పెట్టమంటారు, ఎప్పుడూ ఏది నోరు తెరిచి అడగరు. పెళ్ళైన కొద్ది రోజులకే ప్రసాద్ బాబు చనిపోయారు. అయ్యగారు ఆదరించట్లేదు. ఎప్పటికి తీరుతాయో ఆవిడ కష్టాలు. నమస్తే సేట్జీ. ఆ ఏంటి? ఓ 10,000 డబ్బు కావాలి. అంత డబ్బు? ఊరికే కాదులేండి, ఈ నగ తాకట్టు పెట్టుకుని. ఏం లేదు సేట్జీ, మా ఇంట్లో ఒక హారం పోయింది. ఇంట్లో పనిచేసే వాళ్ళే కొట్టేశారని అనుమానంగా ఉంది. ఏంటలా చూస్తున్నారు?
నేను మాధవరావు గారింట్లో పనిచేస్తాను. మీ దగ్గరికి 2-3 సార్లు తాకట్టు కూడా వచ్చాను. తెలుసు తెలుసు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. హలో. హలో, ఆ ఎస్ఐ గారు, నేను సేట్ చమన్లాల్ని మాట్లాడుతున్నా. చెప్పండి. ఒక హారం మా కొట్టుకి తాకట్కి వచ్చింది. ఓకే. ఆ హారం తీసుకొచ్చిన ఆవిడ దొంగతనం చేసింది అని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీరు వెంటనే ఒకసారి మా అంగడికి వస్తారా? అలాగే వస్తున్నా. ఠీకే. త్వరగా డబ్బు ఇవ్వండి, నేను వెళ్ళాలి. అంత అర్జెంటు అయితే ఎలాగమ్మా? మా అబ్బాయి ఏటీఎంకి పోయింది, డబ్బు డ్రా చేసుకొని వస్తుంది. ఉండండి. కాసిని మంచినీళ్ళు ఇస్తారా? ఇదిగో. అయ్యా సాబ్, ఈమెనే నేను చెప్పింది. ఇది కొట్టి వేసిన నగ. ఎక్కడిది నగ? ఇది నేను కొట్టేయడం ఏంటి? నేను అలాంటి దాన్ని కాదు. నేను మీకు చాలా కాలంగా తెలుసు కదా. పని మనిషికి ఇంత కాస్ట్లీ నగ? ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? మాధవరావు గారి ఇంట్లో. వచ్చి చెప్పి. అది కాదండి. అక్కడికి ఎందుకు? పదవే, మాధవరావు గారి ఇంటికి వెళ్తే అన్ని అక్కడే తేల్తాయి. అయ్యో, అక్కడికి ఎందుకండి? ఇది నాదే. ఆడదానివి, కొడితే బాగోదు. పద అమ్మా, పద అమ్మా, రా. ఇదేంటి, లక్ష్మి ఇంకా రాలేదు. ఈ పోలీసులు ఇంకా రాలేదేంటి? ఇది అసలు అక్కడికి వెళ్ళిందా, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటుందా? ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? అబ్బే, ఎవరికోసం లేదండి. వస్తారులే, నువ్వు ఎదురు చూడకపోయినా నీకు బాగా కావాల్సిన వాళ్లే వస్తారు. దుర్గమ్మ ఏంటి ఇలా అంటోంది? నగలు తాకట్టు పెట్టిన విషయం తెలిసిపోయిందా ఏంటి?
చేయలేదయ్యా, నేను దొంగని కాదయ్యా, నన్ను వదిలేయండి అయ్యా, వదిలేయండి అయ్యా. అన్ని తెలుస్తాయిలే, పదా పదమ్మా. లక్ష్మిని పోలీసులు ఎందుకు తీసుకొస్తున్నారు? ఎలా తెలుసుంటుంది? దుర్గమ్మ ఏమైనా చెప్పుంటుందా? ఎస్ఐ గారు. ఏంటి ఎస్ఐ గారు, ఏం జరిగింది? ఈవిడ మీ ఇంట్లో పని మనిషేనా? అవును, చాలా మంచిది. ఏం జరిగింది? ఈ నగ మీదేనా? ఇది మాదే, మా వదిన చాలాసార్లు చూపించింది. ఆ నగని సేట్ చెమలాల దగ్గరకు తీసుకొచ్చింది. ఈ నగ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నీకెవరిచ్చారు చెప్పు. నిన్నే అడిగేది, ఎవరిచ్చారు? నిజం చెప్పు. ఈ నగనికి ఎవరు ఇచ్చారు చెప్పవే, నిజం చెప్పు. అబద్ధం చెప్పావు, నువ్వు బతకాలంటే నిజం చెప్పు, చెప్పవే, చెప్పు. చిన్నమ్మ గారు, నిజం చెప్పేస్తాను. నిజం చెప్పు, ఈ నగనికి ఎవరిచ్చారో చెప్పు. నిన్ను పల్లెత్తు మాట కూడా అన్ను, నువ్వు నిజం చెప్పు. నిన్నేమీ చేయను, క్షమించి వదిలేస్తాను. ఈ నగనికి ఎవరిచ్చారో చెప్పు, జరిగింది జరిగినట్టు చెప్పు, చెప్పవే. చెప్తానమ్మా, చిన్నమ్మ గారు లేనప్పుడు ఆవిడ గదిలో నుంచి దాన్ని నేనే తీశాను. నా బిడ్డ ఆరోగ్యం బాగలేదు, దాన్ని అమ్మి నా బిడ్డని బతికించుకోవాలనుకున్నాను. నిజం ఒప్పుకుందిగా, ఇంకా ఎవరిచ్చారు ఎవరిచ్చారు అని అడుగుతాందుకో, స్టేషన్ ఉన్నాను. ఆగండి, ఈ నగ తీసే ధైర్యం దీనికి లేదు. దీంతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చెప్పవే, ఈ నగనికి ఎవరిచ్చారో చెప్పు. నేనే తీశానని చెప్తున్నాను కదా, చెప్పు. ఈ నగనికి ఎవరిచ్చారు? తనే తీశానని చెప్తుందిగా. దుర్గమ్మ గారు. ఏంటి? అమ్మగారు మిమ్మల్ని అందరినీ పైకి రమ్మంటున్నారు. దీని సంగతి అక్కడ తెలుస్తాను, నువ్వు రావే. ఎస్ఐగారు, మీ లోపలికి రండి. రావే, తీసావా? ఏదో తేలుస్తాను మా వదిన దగ్గర, రావే. ఏం జరిగింది ఎస్ఐ గారు? మీ పని మనిషి ఈ హారం దొంగిలించిందని కంప్లైంట్ వచ్చింది మేడం. ఏంటి, మా లక్ష్మి దొంగతనం చేసిందా? అది చేసుండదు వదినా, ఎవరో ఇచ్చుంటారు.
చెప్పమంటే చెప్పదే. లేదమ్మగారు, అది నేనే తీశాను. ఎందుకు ఇలా చేసావు లక్ష్మి? నీకేదైనా డబ్బు కావాలంటే నన్ను అడగచ్చుగా. నా బిడ్డ వైద్యానికి 10,000 కావాల్సి వచ్చింది, అందుకే తీశానమ్మగారు. నేనైతే నమ్మనదుగా, దీనికి ఎవరో ఈ నగిచ్చుంటారు. లేదమ్మా, నేనే తీశానమ్మా, నాకెవరూ ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తుందే తప్ప నిజం చెప్పట్లేదు వదినా. దీన్ని జైల్లో పెట్టి చావు కొడితే గానీ అసలు నిజం చెప్పదు. ఎస్ఐ గారు, దీన్ని తీసుకెళ్ళండి.